సీఐటియు 50వ ఆవిర్భావం సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద సీఐటియు జెండా ఆవిష్కరించారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకోవడంలో విఫలమయ్యాయని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పని విధానాలను 8 గంటల నుంచి 12 గంటల వరకు కుదిస్తే సీఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షబ్బీర్ వివరాలు అందిస్తారు. సిఐటియు 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిఐటియు నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులు కానీ అసలు స్వస్థలాలకు చేర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీని గురించి ఏం స్పందిస్తున్నారు మీరు? ఈరోజు దేశవ్యాప్తంగా మనం గమనిస్తే అనేక మంది వలస కార్మికులు, కోట్లాది మంది జనానికి హక్కులు లేకుండా పని చేపించుకొని ఏదైతే వలస కార్మికులు అందరూ ఉన్నారో, మామూలుగా చట్టం ఏమని చెప్తారంటే ఒక వలస కార్మికుడు పక్క రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం తీసుకురావాలంటే అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలా, అక్కడున్న లేబర్ అధికారులకు అనుమతి కావాలా, ఇవన్నీ ఎక్కడ కూడా ఏ చట్టం ఉన్నా కూడా ఎక్కడ కూడా అమలు కాకుండా ఉంది. ఈరోజు స్వయాన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వలస కార్మికులందరూ కూడా మీరు రవాణా ఛార్జీలు లేకుండా తిండి ఇవన్నీ కూడా కల్పించండి అని చెప్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ స్పందించడం కానీ ఉన్నాయి. మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈరోజు పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ అందరూ కూడా మాది కార్మిక కర్షక మైత్రికి సంబంధించిన మా ప్రభుత్వాలని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఈ ఆచరణలో అమలు కాలేదనేది. ఈరోజు వలస కార్మికుల సంఖ్య చూస్తే దాదాపు 12 కోట్ల మంది వలస కార్మికులు ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్నారు. అట్లాగే కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ కూడా ఈరోజు సంస్కరణల భాగంగా అన్నీ కూడా తొలగిస్తున్నారు. దీనివల్ల తీవ్రంగా కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతాయి. కేవలం కార్మికులే కాదు, ప్రజలు కూడా అనేక ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం కూడా ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికోసం మేము పెద్ద ఎత్తున సిఐటియు నాయకత్వంలో మేమందరం కూడా కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, కర్షకులను, కార్మికులందరినీ కూడా కలుపుకొని ప్రజానికాన్ని కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. చట్టాలలో ఏదైతే మార్పులు తీసుకున్నా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు, లౌకిక వాళ్ళందరూ కూడా స్పందించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి కొంతమంది సిఐటియు నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, వాళ్ళ దాదాపు లాక్డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ వల్ల తీవ్ర స్థాయిలో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని కాల రాసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. దీని గురించి ఏం స్పందిస్తున్నారు మీరు? అసలు కేంద్ర మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎలా ఆందోళన చేపట్టబోతున్నారు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అది ఏ రూపంలో కనబడుతూ ఉందంటే వలస కార్మికులు ఈరోజు 100,000 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పిల్లల్ని ఎత్తుకొని ఈరోజు దొరికితే ఇంటికి పోతే చాలరనే రూపంలో వలస కార్మికులు అందరూ వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ వలస కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమైంది. కానీ వలస కార్మికులను విస్మరించారు, నిర్లక్ష్యం చేశారు. కానీ కార్మికులు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అంతా ఉన్న వైఖరి ఏమిటి? కార్మికులు మాకు సంబంధం లేదు, కార్మికుల ఓట్లు కావాలి, కార్మికులు మాకు ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ళ శ్రేయస్సు, వాళ్ళ క్షేమము ఇవన్నీ మాకు పట్టవనే రూపంలో జరుగుతూ ఉంది. అంటే దీనికి రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, వలస కార్మికులందరినీ ఉద్యోగం కల్పించాలి, వాళ్ళకు ఉపాధి చూపించాలి, ఆ రాష్ట్రంలో ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి కొంతమంది మున్సిపాలిటీ నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ వర్కర్లతో పనులు చేపించుకునింది, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా 8 గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానం కుదించబోతోంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది మున్సిపాలిటీ కార్మికుల ఆధ్వర్యంలో? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ కార్మికులకి ఈరోజు నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ జయంతి రోజు మున్సిపల్ కార్మికుల్ని కాలు కడిగి మింద తల్లుకున్నాడు. అంటే మున్సిపల్ కార్మికులకి ఫోటో రూపంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అసెంబ్లీలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ అనేక ప్రాంతాలలో ఈరోజు మున్సిపల్ కార్మికులను చేయడం జరుగుతుంది. ఈరోజు సచివాలయాన్ని మేమేం అడుగుతున్నామంటే మీరు సచివాలయాలకు సంబంధించి, మ్యాన్ పవర్ సంబంధించి మీకు ఎటువంటి మ్యాన్ పవర్ లేదు. కడప నగరంలో దాదాపు పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించి కానీ, అట్లాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కానీ మొత్తం టోటల్గా వేసుకుంటే, పారిశుద్ధ కార్మికులు మొత్తం వేసుకుంటే 833 మంది ఉన్నారు. ఈ దీంట్లో సచివాలయాలకు అప్పు
चुप्तानु सचिवाले एट्लिच्चिनार एम कथ ए रूप में इच्छा मुनपाल मुनपाल कार्मिकुडि पैन आर मंदि पेत्तनालु एमहेचओ गानी हेल्थ आफीसर गानी मन कमीशनर गानी जॉइंट कलेक्टर गानी अनेक मंदि कॉर्पोरेटर्लु वैसीपी पालना संबंधी मुनपाल कार्मिकुलंदर्नि तीसुकोनि वाळ्ळकि अप्पजेच्चे रूप में राष्ट्र प्रभुत्वं गानी केंद्र प्रभुत्वं गानी केंद्र प्रभुत्वं ओकटंटे राष्ट्र प्रभुत्वं इंकोटि प्रयत्निस्तदनि मुनपाल कार्मिकुलनु सचिवालयालकु अप्पजेप्पि मुनपाल कार्मिकुलनि బాజిల్ చేసేదానికి ఈరోజు చేస్తున్నారు. నిన్న గాని మొన్న వచ్చి వాళ్ళు ఈరోజు పర్మనెంట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు నుంచి పనిచేసేవాళ్ళు మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయి, అదే సంబంధించి మ్యాన్ పవర్ పెంచు, మేము సచివాలయాలకు సంబంధించి పోతాం. ఈరోజు నగర వ్యాప్తంగా పెరిగింది, ఆ పెరిగిన దాన్ని ఫిలప్ చేయి. మేమేంటే చాలామంది రిటైర్డ్ అయినారు, చనిపోయినారు, ఆ పోస్టింగ్లు అందరూ ఫిలప్ కాలేదు ఇంతవరకు. ఈరోజు కానీ కడప కార్పొరేషన్లో 6 మంది సంబంధించి రిటైర్డ్ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆ స్థానంలో ఎవరు ఉండే పరిస్థితి లేకుండా ఈరోజు సచివాలయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సచివాలయాలకు సంబంధించి మ్యాన్ పవర్ పెంచేంత వరకు మేము ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగానే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సిఐటి ఆధారంలో భవిష్యత్తులో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పి సిఐటి నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సైద్రంతులతో షబ్బీర్, వంటివి న్యూస్, కడప.